దుర్గా భవాని నమో నమ ఓం శ్రీ దుర్గాభవాని నమో నమ ఓం శ్రీ దుర్గాభవాని నమో నమ పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుత్పతి స్థితిపలయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వ కవిత దశ దశ దత్తాత్రేయ నమదందిని సిద్ధి కురు కురు స్వాహ నమః నమ మాత్రి నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షక మహారాశైలకు శుభాభివందనములు ముందుగా ఆంగ్లేయ మాస అందరికీ శుభాకాంక్షలు నూతన సంవత్సర ఆంగ్లేయ మాస శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై రెండు జనవరి మాసము ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాము పన్నెండు రాశులలో ఈ వృషభ రాశి వారికి జనవరి విశిష్టత చాలా మంచి అవకాశాలు ఆర్థిక స్థితిగతుల్లో కానీ తలచిన కార్యక్రమాల్లో కానీ తలపెట్టిన కార్యక్రమాలు చేపట్టిన మనం ఏ పని పట్టుకున్నా కూడా అది విజయవంతంతో పాటు సకాలంలో జరిగి మంచికి మనకి మనశ్శాంతితో పాటు ఆర్థిక స్థితిగతుల్లో కూడా మనం స్థిరపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది జనవరి విశిష్టత వారి యొక్క రాశి ప్రకారంగా లాభదాయకంతో పాటు సంతానం కలగని వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరము నూతన గృహాలకి సంబంధించిన వారికి వారి యొక్క కళ నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులకు నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వారి యొక్క స్థిరపడే జాబ్లు స్థిరపడే అవకాశాలు కనిపించబోతున్నాయి ఈ యొక్క నూతన సంవత్సరము ద్వారా అలాగే లోగడ స్థిరాస్తి గురించి కోర్టు మెట్లు ఎక్కిన వారికి కూడా ఈ యొక్క మాసము వారి యొక్క స్థిరాస్తులు వారికి చేతికొచ్చి బంధువుల వలన అనదముల వలన వారి యొక్క తల్లిదండ్రుల వల్ల ఎదురవుతున్న సమస్యలు కూడా వైదొలిగిపోతాయి ఫైనాన్స్ చేసే వారికి విశిష్టంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు అలాగే సినీ రంగానికి చెప్పలేనంత అభివృద్ధితో పాటు మంచి గౌరవము మంచి విశిష్టత ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న పరిశ్రమల వారికి కొంత ఒడిదుడుకలు రుణ బాధలు ఎక్కువగా చేయిపాకండి అంటే అప్పులు ఎక్కువగా చేయపాకండి భారం ఎక్కువ అవుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో ఏది చేసినా పెద్దల సమక్షంలో పెద్దల దీవెనలతో దైవ దీవెనలతో ముందుకు వెళ్ళండి విజయం వస్తుంది మంచి అవకాశాలు కొంత బంధుమిత్రుల వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధుమిత్రులకు ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండండి మంచి అవకాశాలు ఎక్కువగా కనిపించి దాంతోపాటు స్థిరత్వం ఆర్థిక తత్వము ఆర్థిక స్థితిగతుల్లో కూడా మంచి స్థిరపడతారు వివాహ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పెద్దల సమక్షంలో పెద్దల వివాహాల విషయంలో కూడా కొంత శుభప్రదమైన వార్తలు వింటారు ప్రతి ఒక్క సంస్థకి ఈ రాశి వారికి ఉత్సాహంగా ఉరవడిగాను మంచి అభివృద్ధితో పాటు మంచి యోగం కలుగుతుంది ఈ యొక్క మాసంలో సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క దీక్ష చేయండి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అనారోగ్యం ఉన్న అనారోగ్య సమస్యలతో ఈ రాశివారు బాధపడుతున్న వృద్ధాప్యంలో యవ్వనంలో బాధపడుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క బుధవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధన చేయండి ఏదైనా దోషగండాలు చెడు ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా మీ యొక్క ఆరోగ్య స్థితిగతిలో నవగ్రహాల్లో ఏమైనా చెడు ప్రభావాలు ఏమైనా ఉన్నా కూడా వైదొలిగిపోయి శాంతి కలిగించే ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆశీర్వాదం వల్ల శుభప్రదంగా ఉండబోతుంది శుభం భూయామి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బై బెల్లైకాన్ని వత్తి కొత్త వీడియోస్కి శుభప్రదంగా మమ్మల్ని ముందుకు నడపాలని కోరుకుంటూ శుభం భూయామి